ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దయతో ఒక విషయం క్షమించండి, నిన్నటి దినాన రికార్డింగ్లో వాయిస్ క్లియర్ లేదని చాలామంది కాస్త ఇబ్బంది పడ్డామని తెలియచేశారు. రికార్డ్ చేసే చోట సరైన అనుకూలతలు వసతులు లేక కొంచెం మీకు ఇబ్బందికరం కలిగి చేశాం. దయతో ఈ విషయంలో మీరు క్షమించగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా రాగల వారాల్లో జరగబోతున్న ప్రార్థన కూటాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 24-25 తారీఖుల్లో తాడేపల్లి గూడెంలో సువార్త సభలకు తాడేపల్లి పట్టణానికి రాబోతున్నాను. అలాగే 26-27-28 తారీఖుల్లో పాలకొల్లు పట్టణంలో ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున సువార్త సభలు ఏర్పాటు చేశాం. నేను అలాగే మన ఆత్మీయ తండ్రి రాజశేఖర్ అయ్య గారు ఈ మీటింగ్స్కి వస్తూ ఉన్నారు. జరగబోతున్న ఈ కోటాలకు మిమ్మలను మీ కుటుంబాలను కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు ఆ ప్రాంతానికి చెందని వారైతే, మీరు ఎరిగిన వారు ఆ ప్రాంతంలో ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వారు పాలు పంపులు పొందేటట్లుగా పురికొల్పగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాను. మరి విశేషంగా 22 తారీఖు శనివారం, అది పబ్లిక్ హాలిడే కదా, మందిరంలో విజ్ఞాపన ప్రార్థన, ఓ ప్రత్యేకమైన ప్రార్థన కూటం ఏర్పాటు చేయటం జరిగింది. సంఘబిడ్డలను, లైవ్ చూస్తున్న మిమ్మలను ఈ ఉపవాస ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు దూర ప్రాంతంలో ఉంటే లైవ్ వీక్షిస్తూ ఈ ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్థులు కాగలరని మీకు తెలియచేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ విజ్ఞాపన ప్రార్థనలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో మొట్టమొదట విజ్ఞాపన ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు చేశారు, ఏమని చేశారు, దేని కొరకు చేశారు, అలా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు ఏంటి అని విజ్ఞాపన ప్రార్థనలో ఉన్న ఆ దివ్యమైన శక్తిని గురించి దేవుని యొక్క లేఖనాల్లో మనం వినబోతున్నాం. కనుక శనివారం అందరూ అనుకూలత చేసుకొని ఉపవాస ప్రార్థనకు రాగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మంచిది, గడిచిన కొన్ని దినాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీతో ఓ ప్రత్యేకమైన వర్తమానం పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపుతూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఈ వాక్యం ప్రత్యేకంగా నీ కొరకేనని, నీ కుటుంబం కొరకే దేవుడు ఈ సందేశం సిద్ధపరిచారని విశ్వసించి విశ్వాసంతో ఈ మాట ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఏమిటి ఆ వాక్యం అంటే, కీర్తనల గ్రంథం 147 కీర్తన 3 చరణం నేను చదువుతాను. నాతో కలిసి ఏకీభవించి చెప్పడానికి ప్రయత్నం చేయండి. 147 కీర్తన 3 చరణం, ఇది అందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన, సుపరిచితమైన మాట. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే, వారి గాయములన్నీ కట్టువాడు ఆయనే. వినారా ఈ మాట? గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే. వాక్యం వింటున్న దైవజనమ, శరీరానికి గాయం కలిగితే ఆ గాయాలు మానిపే వైద్యులు, హాస్పిటళ్ళు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ హృదయానికి గాయం కలిగితే హృదయానికి కలిగిన గాయం మానపగలిగిన వాడెవరు? గుండెకి ఏదైనా వ్యాధి వచ్చింది, గుండె కలిగిన వ్యాధిని తగ్గించుకోవటానికి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే
ఆ గుండెను బాగు చేయగలడు. కానీ నేనంట, హృదయానికి గాయం కలిగితే, మనస్సులో మనోవేదన కలిగితే, హృదయానికి కలిగిన గాయాన్ని మాన్పగలిగిన వాడెవరు? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ మనస్సులో కూడా కొన్ని నెలల నుంచి మనోవేదనతో కన్నీళ్ళు విడుస్తున్నావు కదూ, నీ హృదయం లోపల కొన్ని దుఃఖకరమైన సంఘటనలు పదే పదే తలపోస్తూ, నా హృదయానికి కలిగిన గాయం ఎవరు మాన్పగలరు, నా మనస్సులో ఉన్న ఈ మనోవేదన ఎవరు తీసివేయగలరు, అల్లాడిపోతూ అంగలారుస్తూ ఏడుస్తున్నావు కదూ, నీకు ఒక శుభవార్త. శరీరానికి కలిగిన గాయాలు మాన్పటానికి లోకంలో ఎంతోమంది వైద్యులు ఉన్నారు. నీ హృదయానికి కలిగిన గాయాన్ని మాన్పేవాడు నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నీ మనస్సులో ఏ మనోవేదన కలిగినా, నీ హృదయానికి ఏ గాయం కలిగినా, పరమ వైద్యుడిలాగా నీ చెంత చేరి యేసు నామం పేరిట నీ హృదయానికి కలిగిన గాయాన్ని దేవుడు మాన్పునుగాక. హృదయానికి కలిగిన గాయం, మనస్సులో ఉండే మనోవేదన ఎంత తీవ్రమైనదో సామెతలు కొన్ని మాటలు చదివితే కాస్తంత దుఃఖం నిజమే కదా అన్న ఆలోచన మన మనసులో రాక మానదు. హృదయానికి గాయం కలిగితే ఆ గాయం ఎంత తీవ్రమైనదో సామెతల గ్రంథం 18:14 చదువుంటాముడు. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? బా, విన్నారా? నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చుకోగలుగుతుంది. అంటే శరీరానికి ఎంత వ్యాధి కలిగినా మనుషుని యొక్క ఆత్మ దాన్ని ఓర్చుకోగలుగుతుంది. కానీ హృదయానికి గాయం కలిగితే ఎవడు దాన్ని ఓర్చుకోగలడు అంటాడు. నిజమే కదా. కొన్నిసార్లు హృదయంలో కలిగే బాధ, హృదయానికి కలిగే గాయం, అయ్యో నా బ్రతికేంటి ఇట్లా అయిపోయింది, ఎందుకు నా జీవితం ఇట్లా అవమానానికి అప్పగించబడింది, ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా నలిగిపోతూ హృదయానికి కలిగిన గాయాలతో చెల్లి తమ్ముడు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నావు కదూ, నా హృదయానికి కలిగిన ఈ గాయాన్ని, నా మనసులో ఉన్న ఈ మనోవేదన ఎవరు తీర్చగలరు, అయ్యో హృదయానికి కలిగిన గాయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని ఒక్కదానివే కుమిలి కుమిలి ఇంట్లో ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నావు కదూ, తమ్ముడు ఏంటి నా బ్రతికేంటి ఇట్లా అయిపోయిందని ఒక్కడివే పిచ్చోడ్లాగా ఒంటరిగా కుమిలి కుమిలి అంగలారుస్తూ ఉన్నావు కదూ. నిజమే, హృదయానికి కలిగినటువంటి గాయన్నట ఎవడు ఓర్చుకోగలడు అంటాడు. ఎందుకు హృదయానికి కలిగిన గాయం మనిషి భరించలేడంటే, ఇదే సామెతల గ్రంథంలో 2 చక్కటి మాటలు మీతో పంచుకుంటాను. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 15:13. సామెతల గ్రంథం 15:13. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన. అబ్బా, విన్నారా? మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును అంటాడు. డాక్టర్లు కూడా శ్యామ్ ఈ మాట అంటూ ఉంటారు. ఏమంటారంటే, మనోదుఖానికి మందే లేదంటాడు. అంటారు కదా, వాక్యం వింటున్న బిడ్డ, నీ మనసులో ఉన్న దుఃఖానికి మందు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ మనస్సులో ఎంత దుఃఖం ఉన్నా నీ మనోవేదన తీసివేయగలిగిన వాడు, నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. హృదయానికి కలిగిన గాయం ఎలాంటిదో ఇక్కడ అన్నాడు కదా, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అంటాడు. అందుకని చాలామంది చూడండి, కడుపు నిండా తిన్నట్లుగానే ఉంటారు కానీ ముఖంలో జీవకళ ఉండదు, ఎండిపోయినట్లుంటారు,
ఏం తమ్ముడా అట్లా ఉన్నావు, ఏం చెప్పేదన్నా నా బాధ, తల్లి ఏంట్రా అట్లా ఉన్నావు, ఇంట్లో రేషన్ లేదా, అయ్యయ్యో రేషన్ లేకపోవటం ఏంటన్నయ్యా, కడుపు నిండా భోజనం చేస్తూ ఉన్నాం, కడుపు నిండా చేసిన భోజనం ఒంటికి పట్టట్లా, రోజు రోజుకు కొంతమంది ఎండిపోతున్నట్లున్నారు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ మనోదుఖం కూడా నీ ఆరోగ్యాన్ని నలిపేస్తుందా, నీ ఆత్మను నలిపేస్తుందా? నిజమే, హృదయానికి కలిగిన గాయం అంత భయంకరమైంది. ఇదే సొలొమోన్ భక్తుడు సామెతల్లో మరో చోట మరో గంభీరమైన మాట అంటాడు, 17:22. సంతోషము గల మనసు, ఆరోగ్య కారణం, నలిగిన మనసు, అయ్యయ్యో విన్నారా, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. ఏమంటండి, నలిగిన మనసు అంట ఎముకలను ఎండిపోయేటట్టు చేస్తుందంట. ఇప్పుడు మనిషి చనిపోయాడు అనుకోండి, మనిషి చనిపోతే మరణం శరీరం త్వరగా కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది, మరణం శరీరం త్వరగా కుళ్ళిపోయేటట్టు చేస్తుంది, కానీ ఎముకలను ఎండిపోజేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత కానీ, మనిషి చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత కానీ మనిషిని యొక్క ఎముక ఎండిపోవటం ప్రారంభిస్తుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, మరణం కంటే భయంకరమైనది మనోదుఖం. విన్నారు ఈ మాట, మరణం కంటే భయంకరమైనది మనోదుఖం. అందుకనే గత 2 వారం క్రితం నేను ఈ వర్తమానం అందించే కదా, చితిమంటలు చనిపోయిన మనిషిని కాలిస్తే చింత బతుకున్న మనిషిని కాల్చుకు తింటుందంట. విన్నారా, చితిమంటలు మనిషి చనిపోయిన తర్వాత కట్ల మీద పెట్టి కాలుస్తారు కదా, దాన్ని ఏమంటారు, చితిమంటలు అంటారు. చితిమంటలు చనిపోయిన మనిషిని కాలిస్తే మనసులో ఉన్న చింత బ్రతుకున్న మనిషిని కాల్చుకొని తింటుంది, అంత భయంకరమైనది. ఈ వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, నీ హృదయానికి ఏ గాయం కలిగి అల్లాడుతున్నావు, నీ మనసులో ఏ మనోవేదన పెట్టుకొని రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఈరోజు నీకు ఒక శుభవార్త, నీ హృదయానికి ఎంత భయంకరమైన గాయం కలిగినా నీ హృదయ గాయాన్ని మాన్పే హృదయనాథుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఏ గాయం కలిగింది, ఎవరి ద్వారా గాయం కలిగింది, ఏ గాయంతో అల్లాడిపోతూ జీవితంలో కుమిలి కుమిలి ఏడుస్తున్నావు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక 3 వ్యక్తులు, ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, వారి మనసుకు కలిగిన, వారి హృదయానికి కలిగిన ఆ గాయం దేవుడు ఎలా మాన్పాడో లేఖనాల్లో చూస్తే, తమ్ముడు ఇక్కడ హృదయనాథుడు అనే కాడ చెప్పు, నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా, నీ హృదయములో ఉన్న ఆ గాయాన్ని మాన్పే హృదయనాథుడు యేసుక్రీస్తు వారి గురించి యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకు ఆయన లోకానికి దిగిరాబోతున్నాడని, నలిగిన రెల్లును ఆయన విరవడు, మకమకలాడు జనపనార ఒత్తిని ఆయన ఆర్పడు భక్తుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా, నలిగిన నీ హృదయాన్ని దృఢపరచటానికి, నలిగిపోయినటువంటి నీ మనస్సును బాగు చేయటానికి యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు, వారి హృదయాలకు ఎట్లా గాయాలు కలిగాయి, ఆ గాయాలను దేవుడు ఎట్లా మాన్పాడు. నాకు బైబిల్లో వెంటనే గుర్తొచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చిన వ్యక్తి, పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేసిన మొదటి వ్యక్తి ఎవరయ్యంటే హాగరు. హాగరు అబ్రహామయ్యకి భార్య అవటానికి తన ప్రమేయం ఏమి లేదు, వాళ్ళ అవసరాల కోసం శారమ తల్లే హాగర్ను పంపించింది. తనకున్న నిందను తొలగించుకోవటానికి అబ్రహామయ్య హాగరుతో వెళ్ళిపోయాడు, ఒక కొడుకు పుట్టాడు. నా నింద తొలగిపోయిందిలే అని అనుకునే లోపు ఈ లోపు ఇస్సాకు పుట్టాడు.
ఇస్సాకు పుట్టిన తర్వాత ఇప్పుడు ఇస్సాకు పుట్టిన తర్వాత శారమ తల్లికి ఇస్మాయిల్ ఏమైపోయాడు తమ్ముడు? భారమైపోయాడు, చేదైపోయాడు. ఇస్సాకు పుట్టక మునిపేమో నా కొడుకు అందే. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఇస్మాయిల్ పగోడైపోయాడు. సరే, శారా తల్లి అలా చేసిందంటే బాగుంది. మరి అబ్రహాం అయ్యకి ఏమైంది? అబ్రహాం అయ్యి కూడా హాగరును ఇస్మాయిలును తన ఇంట్లో నుంచి పంపించేసేసాడు. పంపించేటప్పుడు ఇంత గొప్ప ఆస్తిపరుడు తన ఆస్తిలో కొంతైనా వాటా ఇచ్చాడా? ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇంత ఆహారం నీళ్ళ తిత్తిచ్చి పంపించాడు. ఏమనుకోవద్దు, అబ్రహాం అయ్య ఎంత పుణ్యాత్ముడో చూడండి. కొడుకును పంపించేటప్పుడు ఇస్మాయిల్ కొడుకే కదా, ఏమండి ఇస్సాకు పుట్టిన తర్వాత కొడుకు కాకుండా పోయాడా? విచిత్రం చూడండి. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఇస్మాయిలు పరాయుడైపోయి ఇంత ఆహారం నేల తిత్తిచ్చి ఇంట్లో నుంచి బయటకు పంపించాడు. హాగర్ అనుకుంది, హాగరుకి ఇక్కడ శరీరానికి గాయం కలగల. దేనికి గాయం కలిగింది? హృదయానికి గాయం కలిగింది. అనుకుంది, సరే ఒకవేళ నన్ను వద్దనుకుంటే నన్ను పంపించవచ్చు కదా, ఈ కొడుకుని ఇంట్లో ఉంచుకోవాలి కదా, అయ్యో నా కొడుకుని ఇట్లా చేశాడే, హృదయానికి గాయం. రెండవది, హాగరమ్మ తల్లిని బాగా వేదనకు గురి చేసింది ఏంటో తెలుసా? అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి తన ఆస్తిలో వాటా ఇస్మాయిలుకి ఇవ్వకుండా ఎంత ఆహారం నీళ్ళ తిత్తిచ్చి అంతే ఇచ్చి తన ఇంట్లో నుంచి పంపించాడు. హాగరమ్మ హృదయానికి కలిగిన గాయం ఇంత అంత కాదు. అరణ్యానికి వెళ్ళిపోయింది, పారాను అరణ్యానికి వెళ్ళిపోయింది. అటు ఇటు పిచ్చిదిలాగా తిరుగుతూ ఏడుస్తూ కొడుకు మరణాన్ని కళ్ళతో చూడలేక ఆ ముళ్ళ పొదల్లో పడేసి ఇంత దూరం నుంచి వచ్చి ఆ కొడుకు వైపు చూస్తూ పిచ్చిదేడ్చినట్లుగా ఏడుస్తుంది. ఆకాశం నుంచి దేవుడు అంటాడు, హాగరూ భయపడకు, నీ గర్భాన పుట్టిన నీ కుమారుణ్ణి గొప్ప జనముగా నేను చేయబోతున్నాను, వాడిలో నుండి 12 రాజులను నేను ఉద్భవింప చేయబోతున్నాను. బిడ్డలారా, హాగరు కలిగిన గాయాన్ని మాన్పటానికి హృదయనాథుడైన దేవుడు పారాను అరణ్యములోనికి దిగొచ్చి హాగరు కన్నీళ్లను దేవుడు తుడిచివేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ భర్త ఏమైనా మోసం చేశాడా? కన్న తండ్రే మోసం చేసి నీకు దక్కాల్సిన ఆస్తి దక్కకుండా ఒట్టి చేతులతో నిన్ను ఇంట్లో నుంచి పంపించాడా? అయ్యా, బయట వాళ్ళు ఎవరో మోసం చేస్తే నేను తట్టుకోగలను, భర్త మోసం చేస్తే నేను ఎట్లా తట్టుకోగలనయ్యా? బయట వాళ్ళు ఎవరో నా కీడు చేస్తే భరించగలను, నన్ను కన్న తండ్రే నాకు మోసం చేస్తే నేను ఎవరికి చెప్పుకోగలనయ్యా? హృదయానికి గాయం కలిగి నీ హృదయం ఎవరికి దగ్గరగా ఉందో వాళ్ళే నీ హృదయానికి గాయం కలుగు చేసి నీ మనోవేదనకు దుఃఖమైపోయారా? ఈరోజు ప్రభు అంటున్నాడు, హాగరుతో మాట్లాడినట్లుగా, హాగరూ భయపడకు, ఈరోజు హాగరు స్థానంలో నీ పేరు పెట్టుకో, చెల్లి నీ పేరు చెప్పి అంటున్నాడు, భయపడకు, తమ్ముడు భయపడకు, ఓ ప్రియతండ్రి భయపడకు, ఓ అన్న భయపడకు. హాగరు గర్భాన పుట్టిన ఇస్మాయిలును గొప్ప జనముగా ఎలా మార్చాడో హృదయనాథుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను గొప్ప జనముగా నా దేవుడు మార్చునుగాక. ఆమే. రెండవది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కోరహు కుమారులు వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి వారి కళ్ళ ముందు ఒక ఘోరమైన మరణాన్ని పొందుకున్నాడు. తండ్రి చనిపోయాడు అనే మనోవేదన ఒకవైపు అయితే, ఈ చుట్టూతో ఉన్న ప్రజలున్నారు కదా, వీళ్ళేం పాపం చేశారో, వీళ్ళు నానెట్లా చచ్చిపోయాడు, సరే వీళ్ళింత ప్రార్థనా పరులు కదా, మరి వీళ్ళింత ప్రార్థనా పరులు అయితే వీళ్ళ దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి,
కీర్తనల గ్రంథం బహువిలువైనటువంటి మాట. 42 కీర్తన చూడండి, 42 కీర్తన 3 చరణం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము అనుచుండగా రాత్రింబవళ్ళు రైట్ 10వ వచనం 11వ వచనం. నీ దేవుడు ఏమాయనని అబ్బా నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తండ్రి చనిపోయి ఎంత ఘోరమైన పరిస్థితి వాళ్ళింట్లో జరిగితే ఈ శత్రువులంతా దినమెల్లా ఏమంటున్నారట, వీళ్ళ దేవుడు ఏమాయును. చూడు, కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నీ ఇంట్లో ఏ కీడు జరిగినా కీడును భరించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు, భరిస్తావు. నష్టం ఏదైనా కలిగినా నష్టాన్ని భరించే కృప కూడా దేవుడు నీకు ఇస్తాడు, భరిస్తావు. కానీ నువ్వు భరించుదామని అనుకునే లోపు చుట్టూతో ఉన్న భక్తిహీనులు అంటారు, నీ దేవుడు ఏం చేశాడు, మీరు ఎప్పుడు ప్రార్థనకు పరిగెత్తుతారుగా, ఉపవాస ప్రార్థనలు అంటారుగా, మరల రాబడులు ప్రతి నెల దశంభాగం దేవునికి ఇస్తారు కదా, దేవుడు దేవుడు అని దేవుని కొరకు పరిగెత్తితే మీ దేవుడు ఏం చేశాడమ్మా. కలిగిన బాధ కంటే వీళ్ళనే మాటలు హృదయానికి గాయాన్ని కలుగు చేస్తాయి. ఇక్కడ భక్తుడు ఏమంటాడు తెలుసా, నీ దేవుడు ఏమాయినని దినమెల్లా వాను అనుచుండగా నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయును అంటాడు. తర్వాత మాట ఏమంటాడు, వాళ్ళు అంటున్న మాటలు నా ఎముకలన్నిటినీ, విన్నారా, నా ఎముకలన్నిటినీ విరిచివేస్తూ ఉన్నాయన్నాడు. వాక్యం వింటున్న బిడ్డలరా, నీ చుట్టూతో ఉన్న భక్తిహీనులు కూడా చూడు, మా వాడు ప్రార్థనకు రాకపోయినా అసలు ఆ యేసు ప్రభుని నమ్ముకోకపోయినా మా వాడికి ఎట్లాంటి ఉద్యోగం వచ్చిందో చూడో. మీరు దేవుడు దేవుడని దేవుని దగ్గరికి పరిగెత్తారు, మీ అబ్బాయికి వచ్చిందా, మీరు ప్రార్థన ప్రార్థన అనేది ప్రార్థనకు పరిగెత్తుతారు, మీ ఆయన ఎందుకు చనిపోయాడు అని అంటున్నారా, మీ కొడుకు ఎందుకు చనిపోయాడు అని అంటున్నారా. మీ దేవుడే బ్రతికించే దేవుడైతే మీ ఇంటిలో ఈ మరణం ఎందుకు జరిగింది, వేలెత్తి చూపిస్తా. భర్తను కోల్పోయిన బాధ ఒకవైపు అయితే వాళ్ళంటున్న సూటిపోటి మాటలు నీ హృదయానికి గాయాన్ని కలుగు చేస్తున్నాయి కదూ, హృదయం కృంగిపోయేటట్లుగా మాటలు మారుస్తున్నాయి కదూ. ఇక్కడ కోరహ కుమారులు అంటారు, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. బా ఆ మాటలు చూడండి, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అంటూ అంటూ అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఇంకనూ నేనాయనను స్తుతించేదను. వాక్యం వింటున్న బిడ్డలరా, విశ్వసించు, సైతాన్ అంటాడు అంతా అయిపోయింది నీ జీవితంలో ఏమి మిగలలేదు అంటాడు. నీవను నా దేవుడు అంతా అయిపోయింది అనుకున్నప్పుడే ఒక అద్భుతాన్ని నా బ్రతుకులో జరిగిస్తాడు, ఇది జరుగునా అని అనుకోనని భీకర కార్యం దేవుడు జరిగిస్తాడు. పాతాళపు అగాధ స్థలాలకు నేను వెళ్ళిన అగాధ స్థలాలలో నుండి ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తటానికి నా దేవుడు సమర్థుడు అని ఆయన మీద నువ్వు నిరీక్షణించు. ఈ నిరీక్షణ నిన్ను చెప్పాలి, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఎవరి మీద మన నిరీక్షణ, హృదయానికి కలిగే గాయాన్ని మాన్పే దేవుని మీద నువ్వు నిరీక్షణించితే, నీ హృదయానికి ఎంత లోతైన గాయం కలిగినా నీ ఆత్మ ఎంత కుమిలిపోయినా నిన్ను బాగు చేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. కోరహ కుమారులు వీరి దేవుడు ఏమాయను అని ప్రజలంతా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే అదే ప్రజలు ఎదుట కోరహ పిల్లలను ప్రధాన గాయకులుగా దేవుడు నిలవబెట్టాడు. అద్భుతమైన కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు రాసిన కీర్తనలు బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి.
వాక్యం వింటున్న బిడ్డలారా, ఎక్కడ తృణీకరించబడ్డావో ఆ స్థలంలోనే తలమానికగా దేవుడిని నిలబెడతాడు. మర్చిపోకు. ఎక్కడ వెలివేయబడ్డావో అక్కడే మూలరాయిగా దేవుడు చేస్తాడు. విశ్వసిస్తావా ఈ మాట? ఎక్కడ అధముడుగా బ్రతికావో అక్కడే ప్రథముడుగా ఎక్కడ అధముడుగా బ్రతికావో అక్కడే నా దేవుడు నిన్ను ప్రథముడుగా నిలవబెట్టునుగాక. అయితే నిరీక్షణ ఉంచు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నలిగిన హృదయము గల వారికి, విరిగిన మనస్సు గల, విరిగిన మనస్సు నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడై ఉన్నటువంటి దేవుడు. మరొక వ్యక్తి గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, ఆ వ్యక్తి రూతమ్మ తల్లి. అన్ని కుటుంబంలో నుంచి ప్రభు దగ్గరికి వచ్చింది. విగ్రహారాధన కుటుంబంలో నుంచి ప్రభువును ఆశ్రయించింది. చిన్న వయసులో భర్తను కోల్పోయింది. విధవరాలై మోయాబు దేశంలో ఉంటే మరలా తాను విగ్రహారాధికురాలనైపోతానేమోనని చెప్పి తన అత్త నయోమితో కలిసి బెత్లెహేముకి వచ్చింది. పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. ఒకసారి చూడండి, భర్తను కోల్పోయిందా? తినటానికి తిండి లేదా? అత్తారింటికి వస్తే అత్తను చూసుకోవాలా, తన్ను చూసుకోవాలా? ఓ బోయాజు దయగలిగిన పొలంలోకి పరిగి వేరుకునే పరదేశిగా విధవరాలిగా వెళ్ళిపోయింది. హృదయానికి ఎంత గాయం కలిగిందో ఒకసారి ఆలోచించండి. హృదయానికి అంత గాయం కలిగిన ఆ బిడ్డ ప్రభువుని విడిచిపెట్టలేదు. నీ జీవితంలో కూడా నీ హృదయానికి ఎంత గాయం కలిగినా ఏదో ఒకరోజు నా హృదయానికి కలిగిన గాయాన్ని దేవుడు మాన్పుతాడు. నా హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు. హృదయానికి ఎంత లోతైన గాయం కలిగినా నా దేవుడు నన్ను బాగు చేస్తాడని నువ్వు విశ్వసిస్తే ఈ విశ్వాసం నిన్ను సిగ్గుపరచకుండునుగాక. రైట్. బోయాజు పొలంలోకి వెళ్ళింది. విచిత్రం చూడండి, పరిగేరుకుంటా ఉంది. ముందేమో పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళు పనివాళ్ళు కోత కోసుకుంటా వెళ్తూ ఉంటే ఆ బోయాజు పొలంలో తను చివరి నుండి పరిగేరుకుంటా వెళ్తూ ఉంది. బోయాజు పొలంలో మొదట ఎవరున్నారు? పనివాళ్ళు ఉన్నారు. పరిగేరుకున్న వాళ్ళు ఎక్కడుంటారు? అందరికంటే వెనుకుంటారు. ఒకరోజు ఆ బోయాజు పొలంలో ఏమని శబ్దం వినబడిందో తెలుసా? ఎబౌటౌన్ అన్నాడు దేవుడు. ఆమెన్. ఏమన్నాడు? కొంచెం గట్టిగా. ఆ పొలంలో దేవుడు ఏమన్నాడంటే ఎబౌటౌన్ అన్నాడు. ఎబౌటౌన్ అనటంతో ఏమైపోయిందో తెలుసా? అందరూ రివర్స్ తిరిగిపోయారు. ఇప్పుడు బోయాజు పొలంలో అందరికంటే ఆఖరిగా ఉన్న రూతు మొదటి స్థానానికి వచ్చింది. మొదట్లో ఉన్నవాళ్ళు ఆఖరి స్థానానికి వెళ్ళిపోయారు. విచిత్రం చూడండి, దేవుడు ఎప్పుడైతే ఎబౌటౌన్ అన్నాడో రూతు ఏ పొలంలో పని కత్తిగా బ్రతికిందో అదే పొలానికి యజమానురాలుగా మారిపోయింది. క్రైస్తలో ఆ పొలంలో ఎట్లా అడుగుపెట్టింది? పనికత్తిగా అడుగుపెట్టింది. దేవుడు ఎబౌటౌన్ అన్నాడు. ఎప్పుడైతే ఆ శబ్దం దేవుని నోట నుంచి వచ్చిందో అదే పొలానికి యజమానురాలిగా మారిపోయింది. నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. ఏ కంపెనీలో వర్కర్గా నువ్వు పనిచేస్తున్నావో అలాంటి కంపెనీలకే యజమానిగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. యేసయ్య వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఈరోజు ఎబౌటౌన్ ఆ శబ్దం దేవుడు వినిపింప చేయునుగాక. ఎక్కడ కనిష్ఠుడిగా ఉన్నావో అక్కడే నా దేవుడు నేను జ్యేష్ఠుడిగా మార్చునుగాక. నేను ప్రకటించే నా ప్రభు నీ హృదయానికి కలిగిన గాయాన్ని మాన్పేవాడు. నిజమే, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. హృదయానికి కలిగిన గాయాన్ని ఎవడు ఓర్చుకోగలడు? నీ హృదయానికి కలిగిన గాయాన్ని మాన్పగలిగిన వాడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీ హృదయానికి ఏ గాయం కలిగినా నా ప్రభు మాన్పేటట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన. దైవజనులు, తమ్ముడు శ్యామ్ మీ కొరకు ప్రార్థన చేస్తారు. తమ్ముడు తెంపల్లి ప్రాంతంలో చక్కటి దేవుని సేవ చేస్తూ ఉన్నారు. తమ్ముడు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎడగండి తమ్ముడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి దేవా, నీకే వందనాలు స్తుతులు. ఇంతవరకు నాయన మా యొక్క హృదయముతో
మాకు కలిగిన బాధను గురించి, మా యొక్క మనసు విరిగిన నలిగిన వేదన గురించి మీరు మాట్లాడారు ప్రభా. ముగ్గురు భక్తుల చేత మాతో మాట్లాడారు దేవా. వారి జీవితాల్లో నాయన కన్నీటిని నాట్యాన్ని మార్చిన దేవుడివు ప్రభా. వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడివు ప్రభా. మా బ్రతుకులో గొప్ప కార్యాలు దయచేయండి దేవా. మేము నలిగిపోయి ఉన్నామేమో నాయనా, మేము చింతలో ఉన్నామేమో ప్రభా, నీ సన్నిధికి వస్తూ ఉన్నాము తండ్రి. మా జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు దయచేయండి. మా బ్రతుకుల యబోటాన్ని మీరు చేయండి ప్రభా. మీరే గొప్ప కార్యాలు మీరు దయచేయండి. నీకు అసాధ్యమైనది లేదు నాయన. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం దేవా. మీరే గొప్ప కార్యాలు మీరు దయచేయండి. మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి జీవితాల్లోనైనా వారి చింత యావత్తు మీరు తీర్చనాయన. నీకు అసాధ్యమైన దేవుడు ఏది లేదు నాయన. మీరు ప్రతీది సమస్తం సాధ్యము చేయగలిగిన దేవుడు వింటూ ఉన్నాం. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, నీ సహాయం కోరుతూ ఉన్నాం నాయన. మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానములు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.